తెలంగాణ రాష్ట్రం అవతరించింది ఏనాడు అంటే జూన్ 2 తారీఖు. ఇయ్యాలతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళు నిండింది. ఇక ఇయ్యాల తెలంగాణకు పుట్టినరోజు అని తెలిసి ఉమ్మడక లీడర్ రకాల నుంచి పదవెక్కి ప్రజలను మరిచిపోయిన లీడర్ల దాకా మామూలు అడావిడి చేసిరా. నేను ఎప్పుడు కంటే మీరు చూస్తేనే మంచి ఉంటుంది చూడురి. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సార్ అసెంబ్లీ మీద జెండా ఎగిరేసిండు. ఇక తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ కూడా ఎగిరేసిండు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న కూడా పార్టీ ఆఫీసులో జాతీయ జెండా ఎగిరేసి ఇట్లా అన్నాడు. 6 సంవత్సరాలైంది ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోబడి కాకుండా ఈ 6 సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సాధించింది ఏంటంటే అబద్ధాలతో రికార్డు సృష్టించిరు. కేసీఆర్ అనేటువంటి అబద్ధాలను ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ రికార్డు బద్దలు కొట్టలేడు. ఇక సిపిఐ శిఖర్ నారాయణ సార్ శుభాకాంక్షలు ఇట్లా చెప్పుకొచ్చుండు. ఇది ఏ తెలంగాణ ప్రజలైతే మన నీళ్లు మన భూమి మన ఉద్యోగాలను కోరుకున్నారు దానిలో సాధించడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందుతా ఉంది. గాంధీ భవన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా జాతీయ జెండాని ఎగిరేసిండు. ఈ పేరంటపుల విహెచ్ తాత షబ్బీర్ అలీ పొన్నమన్న అంజర్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా గన్ పార్క్ కాడున అమరుల స్తూపానికి దండం పెట్టిండు. ఎంటొచ్చిన తతీమ లీడర్లు కూడా అమరులను మనసులనే యాద్ చేసుకుని పువ్వులేసి నివాళులు అర్పించారు. దావకాండ శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్న కూడా తెలంగాణ తల్లికి పువ్వుల దండలేసి జాతీయ జెండాని ఎగిరేసిండు. తెలంగాణ చదువుల శాఖ మంత్రి సబితమ్మ కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ పోటుకు పువ్వుల దండ వేసి నివాళులు అర్పించింది. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ సార్ కూడా జాండ ఎగిరేసిండు. మంత్రి గంగుల కమలాకర్ అన్న కూడా కరీంనగర్ జిల్లాలో ఇట్లా నినాదాలు అందుకుండు. పవన్ కళ్యాణ్ ఏమో ఇవి ఇట్లా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిండు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడన ఊదిబత్తీలు పుట్టించి కొబ్బరికాయ కొట్టి ఇట్లా పండగ చేసిండు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సారు తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఇట్లా నివాళులు అర్పించి తెలంగాణ సర్కార్ ఏమేం చేసిందో చెప్పుకొచ్చుండు. మెదక్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాడ సినిమాల మంత్రి తలసాని సీనన్న ఎమ్మెల్యే పద్మమ్మ జెండా వందనంలో పాల్గొన్నారు. అమరుల పోటోల మీద పువ్వుల రిక్కలేసి వాళ్ళ ఆశయాలను యాది చేసుకురు. నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సారు జెండా ఎగిరేసిండు. ఇట్లా అధికారంలో ఉన్నోళ్ల కాలం నుంచి ప్రతిపక్షము వామపక్షం దాకా అందరూ అమరులను యాద్ చేసుకున్నారు. గాని వాళ్ళ ఫ్యామిలీలతోనే ఎవ్వరు కూడా ఈ అవతరణ దినోత్సవాన్ని జరుపుకోనట్టే అనిపిస్తున్నది. ఒకవేళ వాళ్ళ కుటుంబాలే వస్తే ఈ కార్యక్రమాలకు వాళ్ళు కూడా గనివాటోళ్ళు కదా. ప్రాణత్యాగాలు వాళ్ళు చేస్తే వీళ్ళు భోగాలు అనుభవిస్తారు అంటున్నారు జనం.